అందరికీ జై శివ. నేను మంగం విషమరావు. జైనూర్ కేంద్రంలో గోండి భాష దినోత్సవం జరుపుకున్నారు. అయితే గోండ్వాన పంచాయతీరాజ్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా గోండి భాష దినోత్సవం జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గోండి భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని జైనూర్ మండల కేంద్రంలో బుధవారం ఆదివాసులు ప్రపంచ గోండి భాష దినోత్సవాన్ని ముందుగా జంగోలింగో చిత్రపటానికి ఆదివాసీ సాంప్రదాయ రీతిలో ప్రతి ఒక్క పూజలు చేశారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ జిల్లా గౌరవ అధ్యక్షులు కనక యాదరావు మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల కాలం నుండి మన పూర్వీకులు భాషను కాపాడుతూ వస్తున్నారు. ఈరోజు విశ్వవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు గోండి భాష దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే భాష అస్తిత్వాన్ని కాపాడినట్లని ఆయన అన్నారు. జాతి అస్తిత్వం ఎప్పటికీ బ్రతికి ఉండాలంటే మాతృభాష గోండిని జాతి ప్రజలు మరవద్దు. ఆయన పిలుపునిచ్చారు. తన మాతృభాషను నేటి పిల్లలకు నేర్పించవలసిన అవసరం ఉందన్నారు. అలాగే ఇతర భాషల మోజులో పడి మాతృభాషను మర్చిపోతే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు. అలాగే ఆదివాసులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రపంచం కంప్యూటర్ యుగంలో పరిగెడుతున్న మన మాతృభాషను మాత్రం మర్చిపోవద్దని, గోండి భాషను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను ఆయన కోరారు. గోండి భాష గోండి లిపి అభివృద్ధికి కొరకు ప్రభుత్వాలు ప్రతి ఒక్క కృషి చేయాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక జైనూర్ మండల సర్పంచ్ మెస్రం పార్వతి లక్ష్మణ్, అలాగే సహకార చైర్మన్ కొడప హన్ను, మెస్రం సంతోష్, మెస్రం శంభు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు ఆడ అమృతరావు మొదలగురు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.